हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज अन्नी न्यूज़ पेपर्स लो पब्लिश अयिनटुवंटि विद्या मरी उद्योग समाचारं गुरिंचि चूसे प्रयत्नं चेद्दां। मुख्यंगा मनकि एपी देवादाय शाखलो उद्योगाल भर्तीकि संबंधिंचिन अपडेट तो पाटु एपीपीएससीकि संबंधिंचि कूडा मोस्ट इंपारटेंट न्यूस अयिते उंदि। सो कंप्लीट डीटेल्स अयिते चूद्दामु। सो वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा डेफिनेटिव वीडियोनि लाइक चेसि सपोर्ट चेस्ते 10 मंदिकि कूडा वीडियो उपयोगपड़ुतुंदि। मीरु लाइक चेयडं द्वारा ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి। గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి। గ్రామ సచివాలయం ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళకి ఈ రోజు మన యాప్ లో 498 రూపాయస్ ఆఫర్ అయితే ఉందండి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి। అలాగే 20,000 బిట్స్ తో గ్రామ వార్డు సచివాలయం టెస్ట్ సిరీస్ కూడా మీకు 199 కి అందుబాటులో అయితే ఉంది, కావాల్సిన వాళ్ళు అయితే ఇప్పుడే తీసుకోండి। లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను। సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే దేవుడి శాఖలో ఖాళీల భర్తీ ఎప్పుడని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది। యాక్చువల్గా మనకి దేవాదాయ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే ఇప్పటికే రావాల్సి అయితే ఉంది, కానీ ఇప్పటివరకు మనకి నోటిఫై అయితే చేయలేదు, దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కొన్నేళ్లుగా 257 పోస్టులు అయితే ప్రస్తుతం అయితే ఖాళీగా అయితే ఉన్నాయి। నియామకాలపై దృష్టి పెట్టని అధికారులు 27 ఏళ్ల నుంచి డీసీ పోస్టులకు నోటిఫికేషనే లేదు। సో అలాగే జీఏడి ఆదేశించిన జాబితా సిద్ధం చేయని దేవాదాయ శాఖ అధికారులు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు। ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్న పోస్టుల భర్తీపై ఆ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు। డీసీ పోస్టులకు ఏకంగా 27 ఏళ్లగా నోటిఫికేషన్ కూడా ఇవ్వని శాఖలో ఇప్పుడు మరో 257 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా నాటి భర్తీకి సంబంధించినటువంటి ఒక్క అడుగు కూడా ముందుకైతే వేయలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం। ఆఖరికి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు మినహా మిగిలిన ఖాళీల జాబితా ఏపీపీఎస్సీకి పంపించాలని చెప్పేసి సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు ముద్దు నిద్ర వహించడం వెనుక ఏం మతలబు ఉందో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్లో అయితే క్లియర్గా చూడొచ్చు। అయితే మనకి ఏ పోస్టులు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ దేవాదాయ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లో దేవాలయాల్లో అనేక కీలక పోస్టులు ఖాళీగా ఉండగా సిబ్బంది కొరత వల్ల శాఖ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పుతోంది। సో ఒకే అధికారి 2 లేదా 3 పోస్టుల్లో విధులు నిర్వహించాల్సినటువంటి దుస్థితి అయితే ఏర్పడుతుంది, లేదంటే పక్క శాఖ నుంచి డిప్యూటేషన్పై తెప్పించుకోవాల్సినటువంటి దుస్థితి కూడా ఏర్పడుతున్నటువంటి విషయం మీరైతే గమనించాలి। ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఇందులో మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ కమిషనర్ పోస్టులు చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉంటే, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు దాదాపు 6, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు చూసుకుంటే 9, అసిస్టెంట్ స్థాపతి పోస్టులు చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ ఉన్నాయి, గ్రేడ్ 1 ఈవో పోస్టులు 4 వేకెన్సీస్, గ్రేడ్ 3 ఈవోలు వచ్చేసరికి 72, చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఈవో పోస్టులకు సంబంధించి 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। దీంతోపాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 30, ఇలా దేవాదాయ శాఖలో టోటల్గా చూసుకున్నట్లయితే 257 వేకెన్సీస్ అయితే ప్రస్తుతం అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం అప్డేట్లు అయితే గమనించవచ్చు। సో వీటన్నిటిని కూడా నింపుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా దేవాదాయ శాఖ ప్రభుత్వం ముందడుగైతే వేయడం లేదు। సో శాఖల్లో ఖాళీలు మొత్తం వెంటనే భర్తీ చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి అనేక సార్లు సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించడం జరిగింది। అయితే వెంటనే లిస్టు కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశించారు, అధికారులు లిస్టు సిద్ధం చేశారు, కానీ నియామకాలు అడుగులు వేయడం లేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే చూడొచ్చు। చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారండి ఏపీ దేవాదాయ శాఖలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి, బట్ మనకి స్టిల్ ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ అయితే రాలేదు। సీఎం గారు కూడా సో నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దేవాదాయ శాఖ నుంచి అసలు మనకి యొక్క వేకెన్సీస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావట్లేదు। సో ఆల్మోస్ట్ మనకి 200 పైచరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ మనకి చాలామంది వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే గమనించవచ్చు। జాబితా కోరిన ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో సాధారణ పరిపాలన శాఖ అధికారులు శాఖల వారీగా ఖాళీల జాబితాను పంపించాలని చెప్పేసి శాఖాధిపతులను కోరడం జరిగింది, గ్రూప్ 1 గ్రూప్ 2 మినహా। సో మిగిలినటువంటి పోస్టుల వివరాలు మొత్తం సేకరించి ఏపీపీఎస్సీకి పంపించాలని చెప్పేసి సూచించడం జరిగింది। ఈ ఖాళీల ఆధారంగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది। శాఖ పరిధిలో దాదాపు 257 పోస్టులు ఖాళీగా ఉన్నాయి। సో ఇవేవి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 కిందకు రావు। సో చివరికి డిప్యూటీ కమిషనర్ పోస్టుల భర్తీ కూడా ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, అంటే వీటికి సంబంధించి మీకు సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 గ్రూప్ 2లో కంబైన్ చేసి మనకైతే ఇవ్వరన్నమాట। అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఖాళీల జాబితా సిద్ధం చేయలేదు, అప్పుడెప్పుడో సీఎంకు ఇచ్చిన
ఇచ్చినటువంటి ఖాళీల వివరాలు తప్ప పూర్తి స్థాయి జాబితా సిద్ధం చేయడంలో అధికారులు మీనమేషాలు అయితే లెక్కించడం వెనుక ఏం మతలబు జరుగుతుందని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి మనకి ఒక అప్డేట్లో అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని చెప్పేసి ఒక అప్డేట్ అయితే చూడొచ్చు. ఇక్కడ చదువులు, పక్క రాష్ట్రాల్లో కొలువులు, ఏపీలో విద్యావంతులకు మిగిలేది కూలి పనులేనా, పరిశ్రమలు రావు, ఉపాధి దొరకదు, ప్రోత్సాహం లభించక ఐటీ కంపెనీలు రివర్స్ అని చెప్పేసి కూడా ఒక అప్డేట్లో అయితే మనం ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో గైస్ చూసారు కదా మనకి ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇంకా మనకి ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూలో కాకుండా రిమైనింగ్ జాబ్స్ ఉన్నాయి, లైక్ మనకి ఇప్పుడు చూడొచ్చు దేవాదాయ శాఖలో ఆల్మోస్ట్ మనకి 257 వేకెన్సీస్ ఉన్నాయి. సో మరి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంది కదా. సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇస్తే సరిపోతుందా? సో వీటిని కూడా నోటిఫై చేసినట్లయితే అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. సో వాళ్ళు కూడా జాబ్స్ అయితే చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అప్డేట్లు అయితే క్లియర్గా ఇచ్చారు. సో మరి సీఎం గారు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సో మరి ఈ యొక్క శాఖ ఎందుకు ముందుకు రావట్లేదు ఏంటని చెప్పేసి అభ్యర్థులందరికీ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.